గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టులు నిండు కుండలా తయారయ్యాయి. ముఖ్యంగా మహాదేవ్పూర్, కాటరం, పలమెల, మహముత్తరం, మల్హర్రావు మండలాల్లో వర్షం ప్రభావం ఎక్కువగా ఉంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవ్పూర్, కాటరం, మహముత్తరం, మల్హర్రావు, పలమెల మండలాల్లో గత రాత్రి నుంచి భారీగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా గోదావరి నది వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తుంది. కాళేశ్వరం గోదావరి పుష్కర ఘాట్ను తాకుతూ గోదావరి నది 9.400 మీటర్ల ఎత్తున ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రాణహిత, గోదావరి ఉభయ నదులు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ 65 గేట్లు ఎత్తి 487,560 క్యూసెక్ల నీటిని ఇంజనీరింగ్ అధికారులు దిగువకు వదులుతున్నారు. లక్ష్మీ బ్యారేజ్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 16.17 టీఎంసీలు. ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 3.211 టీఎంసీలుగా ఉంది. అన్నారం సరస్వతి బ్యారేజ్ 25 గేట్లు ఎత్తి 33,750 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. అన్నారం బ్యారేజ్ పూర్తి నిల్వ సామర్థ్యం 10.87 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 8.25 టీఎంసీలుగా ఉంది. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి 7 అడవి గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. కాటేరం మండలం పోతులవాయి వాగు, మహముత్తరం మండలం కేశవాపూర్ సమీపంలోని పెద్దవాగు, కోనంపేట వాగులు పొంగి పొర్లడంతో పెగడపల్లి, ఆంజనేయునిపల్లి, బొర్లగూడెం, సింగారం, సింగపల్లి, యత్నారం, రేగులగూడెం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చాలా గ్రామాల్లో వాగులు పొంగి పొలాలన్నీ నీట మునిగాయి. మహాముత్తరం మండలంలో వాగులు పొంగి పొర్లుతుండడంతో మహాముత్తరం మీదుగా మేడారం వైపు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.